सिलुवलो प्रभुवा सचिव देवि संग सभ्युंदी प्रभु येसु क्रीस्तु नामములో శుభములు. తపస్కాల మొదటి సోమవారం. ఈనాటి వాక్య ధ్యానాంశం పేతురు బోధనా పీఠం. ఈనాడు మనం పేతురు బోధనా పీఠ పండుగను కొనియాడుచున్నాం. అంటే పేతురు గారు యేసుక్రీస్తు శరీరమైన శ్రీసభను కాపాడే బాధ్యతను తీసుకున్న సందర్భాన్ని తల్లి శ్రీసభ పండుగగా కొనియాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో పేతురు ప్రధానుడుగా బైబిల్ గ్రంథము పరిచయం చేస్తూ ఉంది. అంతేకాదు యేసు ప్రభు చేసిన ప్రతి కార్యానికి పేతురు ప్రధాన సాక్షి. యేసు ప్రభు ఎటు వెళ్ళినా పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. అలా పేతురు ప్రతి సంఘటనకు సాక్షిగా నిలుస్తూ ఉన్నాడు. ఈనాటి వాక్యంలో యేసుక్రీస్తు నేనెవరని మీరు భావించున్నారు అని అడిగిన ప్రశ్నకు జవాబుగా పేతురు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవగు క్రీస్తువు అని చెప్పాడు. ఈ మాటను బట్టి పేతురు యేసు ప్రభుని శిష్యుడిగా ఉండి చాలా విషయాలు నేర్చుకున్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి పేతురునకు సంఘాన్ని కాపాడే బాధ్యతను అప్పగించాడు. ఈ పండుగ ప్రతి సంవత్సరము జరుపుకోవడం ద్వారా ప్రతి సంఘ కాపరి పేతురు వలె సంఘాన్ని నడిపించడంలో కాపాడడంలో విలువైన పాత్రను పోషిస్తున్నాడని తల్లి శ్రీసభ మనకు గుర్తు చేస్తూ ఉంది. యేసుక్రీస్తునకు అంటి పెట్టుకొని ఉండి పేతురు అనేక విషయములను తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి సంఘ కాపరి ప్రభువును అంటి పెట్టుకొని జీవిస్తూ దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ తద్వారా సంఘాన్ని దైవ చిత్త ప్రకారము నడిపించాలి. ఆనాడు పేతురు బోధనలు విన్న ప్రజలు దేవుని విశ్వసించి జ్ఞానస్నానం పొంది దేవుని బిడ్డలుగా జీవించారు. అదేవిధంగా ప్రతి సంఘ కాపరి సర్వ స్వరాన్ని ఆలకించి దైవ జ్ఞానాన్ని పొందాలి, దైవ మార్గంలో నడవాలి. సంఘము సంఘ కాపరి క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ దీవెనలు పొందాలి. ఈ సందర్భంగా మీ అందరికి కూడా పునీత పేతురు బోధనా పీఠ పండుగ శుభాకాంక్షలు. ఆమెన్.